మీరందరూ ఒకసారి చప్పట్లు కొట్టండి గట్టిగా ఒకసారి. అబ్బే ఏ ఇక్కడ మంచి భోజనం, ఇక్కడ మంచి ప్రసాదం ఉంటుంది, ఇక్కడ అద్భుతమైనటువంటి ప్రసాదం మంత్రాలయంలో పెడతారు, గట్టిగా కొట్టండి ఒకసారి అందరూ అందరూ. చాలు, నేను అడిగితే మీరు ఎంత రెస్పాండ్ అయ్యి చప్పట్లు కొట్టారండి. ఇంకోటి అడుగుతాను, ఒకటి చేయండి, కొద్దిసేపు అసహనం చూపించండి, చూపించండి. నేను ఇంకో అరగంట పెట్టి చెప్తే వస్తుందేమో. చప్పట్లు కొట్టమంటే మనం కొట్టేశాం, కానీ అసహనం చూపించమంటే చూపించలేం. ఎందుకంటే ఒకడు చూపించమంటేనో ఒకడు చెబితేనో వచ్చేది కాదు అసహనం, ఇంకొకడిని సహించలేకపోతే వచ్చేది అసహనం. అసహనం అంటే అర్థం ఏంటంటే ఎదుటివాడిని సహించలేకపోవడమే అసహనానికి అర్థం, అంతకంటే వేరేం లేదు. అంతేనా కాదా? ఐఆమ్ ఇంటాలరెంట్ ఆఫ్ యూ అని అంటే నిన్ను చూసి నేను సహించలేకపోతున్నాను అనేటువంటిది. కాబట్టి ఇప్పుడు చాలామందికి మనం చెప్పాల్సింది ఏంటంటే, ఎవడైనా ఇంటాలరెంట్ అని అంటే క్రానిక్ డిజార్డర్, పాపం పిచ్చి ఏదో ప్రాబ్లం వచ్చిందని చెప్పాలి. కాబట్టి సమాజంలో ఒక గురువు అనేటువంటి వ్యక్తి యొక్క మార్గదర్శనలు నడిచిన సమాజం, ఒక జ్ఞాని యొక్క మార్గదర్శనంలో నడిచిన సమాజం భారతీయ సంస్కృతి. ఇదే జిల్లాలో, కర్నూలు జిల్లాలో పుట్టినటువంటి వేమన ఏమీ పెట్టుకోలేదు, గోచి కూడా పెట్టుకోలేదు, ఆయన్ని మనం పూజిస్తున్నాం. తిరువన్నామలేలో ఎక్కడో గోచి పెట్టు కూర్చున్నటువంటి రమణ మహర్షిని మనం పూజిస్తున్నాం. మాట్లాడదు కానీ సమాధే సజీవంగా ఉంటుంది, అక్కడికి వెళితే అది పలకరిస్తుంది అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి విశ్వాసము, యథార్థము కలిగి ఉన్నటువంటి రాఘవేంద్ర స్వామి సమాధిని మనం గౌరవిస్తున్నాం. అంటే భారతీయులు డబ్బున్న వాళ్ళని గౌరవించట్లేదు, అప్పిచ్చిన కుబేరుణ్ణి ఎవడూ గౌరవించట్లేదు. కుబేరుడికి ఎక్కడైనా గుడుందా? వీధి వీధిలో వెంకటేశ్వర స్వామికి గుడుంది. అందంగా ఉండే రావణాసురుడికి గుడుందా? లేదు, ఒక కోతి రూపంతో ఉండే ఆంజనేయ స్వామికి గుడుంది. అలాగనే ఈ మధ్య చాలామంది అంటారు మహిషాసురుడు దళితుడు అని, నరకాసురుడు దళితుడు అని, రావణాసురుడు దళితుడు అని. మళ్ళీ వాళ్ళకేంటంటే దుర్గాదేవి బ్రాహ్మణ స్త్రీ అట. అసలు వాళ్ళకి బేసిక్గా పౌరాణికమైన జ్ఞానమే లేదు. మహిషాసురుడు పక్క బ్రహ్మగారికి మునిమనవుడు, బ్రాహ్మణుడు. నరకాసురుడు కూడా ఆదివరాహస్వామి భూదేవికి పుట్టినటువంటి వాడు, బ్రాహ్మణుడే. రావణాసురుడు చెప్పేయక్కర్లేదు, బ్రహ్మకి డైరెక్ట్ మనవుడైన బ్రాహ్మణుడే. ఈ ముగ్గురు బ్రాహ్మణులే. మహిషాసుర మర్దినిగా వచ్చినటువంటి దుర్గాదేవి బ్రాహ్మణ స్త్రీ కాదు, పక్కా షెడ్యూల్డ్ ట్రైబ్ ఆవిడ, ఆదివాసి. కాబట్టి నిజంగా దళితులుగా, ఆదివాసులుగా పూజింపబడేటువంటి దేవతలు గొప్పయ్యారు మనకు. మనకు కమ్యూనిటీ పరంగా దేవుళ్ళని పూజించలేదు, క్వాలిటీని బట్టి దేవుణ్ణి మనం ఎంచుకున్నాం. రాముడిలో ఉన్నటువంటి గుణాలని బట్టి రాముణ్ణి గౌరవించాం, కానీ అందగాడనో లేకపోతే ఇంకొకటనో కాదు, అవన్నీ తర్వాతది. రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ. అయ్యా కోన్వస్మిన్ సాంప్రదంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్. 16 గుణాలు, 16 లక్షణాలు కలిగి ఉన్నటువంటి మూర్తి ఎవరయ్యా ఈ భూమి మీద అని అంటే, 16 ఏమిటి? 64 కళలు, 64 లక్షణాలు చెప్పాలనుకుంటే 1000 కాదు, అనంతం ఆయన దగ్గర ఉన్నటువంటి గుణాలు. అన్ని గుణాలతో అలరారేటువంటి దైవం శ్రీరామచంద్రుడు ఈ భూమి మీద నడయాడాడు. ఆయన ఒక మానవ జాతికి మార్గదర్శనాన్ని ఇచ్చాడు. ఆయన్ని మనం గౌరవించాం, ఆయన్ని పూజించాం. ఇన్ని యుగాలైనా సరే మనం గుడి కట్టుకుని పూజిస్తున్నాం. ఆయనకి గుడి కోసరం పోరాడాల్సి వస్తే ప్రాణమైనా తెగించి ఆయన గుడి కోసరం నిలబడడానికి సిద్ధపడ్డామంటే భారతీయ సంస్కృతి గుణానికి ప్రాధాన్యత ఇచ్చింది, కానీ కులానికి కాదు. కాబట్టి కుల ప్రధానంగా వచ్చినటువంటి రావణాసురుడు కానీ, మహిషాసురుడికి కానీ, నరకాసురుడిని కానీ మేము పూజిస్తామని అంటే వాళ్ళని ఏం చెప్పాలి మనం? ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పాలి చెప్పండి? రావణాసురుడిని మేము పూజిస్తాం, తప్పకుండా పూజించండి, లంకలో అప్పుడు అందరూ పూజించేవాళ్ళు. మహిషాసురుణ్ణి మేము పూజిస్తాం, పూజించండి, అప్పుడు ఆయన నగరంలో ఆయన అనుయాయులందరూ పూజించారు. నరకాసురుణ్ణి పూజిస్తాం, తప్పకుండా పూజించండి, ఆయన అనుయాయులందరూ ఆయన్ని పూజించారు. కానీ కృష్ణుణ్ణి దేవుడిగా అంగీకరించే వాళ్ళు మాత్రం కృష్ణుణ్ణే ఆరాధిస్తారు, కృష్ణుణ్ణి అనుసరిస్తారు.
రాముణ్ణి దేవుడిగా ఆరాధించేటువంటి భారతీయ సంస్కృతి రాముణ్ణి మాత్రమే ఆరాధిస్తుంది. కాబట్టి గుణాలని తీసుకెళ్ళి బ్రాహ్మణుడని, గుణాలని తీసుకెళ్ళి దళితుడని, నాకు కూడా బాధగానే ఉంది రాక్షసులందరినీ బ్రాహ్మణ లిస్టులో చేర్చడానికి, నేనేం చేయను? నేను పురాణాల్లో చెప్పబడ్డ అంశాలు అవి, ఇవన్నీ ఉన్నవి, నేనేం కల్పించడం కాదు. మనం అంత మాట్లాడుకుంటున్నాం, బ్రహ్మగారిని బ్రాహ్మణుడిగా వర్ణించింది, ఆయనకు ఒక గుడి చూపించండి, ఎక్కడా లేదు. లింగిలింగమట ఎక్కడో పుష్కర్లో ఎక్కడో ఒక గుడి, ఎవరికి తెలియదు అది. ఇలా కుల ప్రాతిపదికన దైవాన్ని దూషించడం, మన పురాణాలని విమర్శించుకోవడం ఎంత సిగ్గుచేటు, హాస్యాస్పదం. కాబట్టి మనం భారతదేశంలో మనం బ్రతుకుతున్నప్పుడు భారతీయ ధర్మాన్ని, భారతీయ సంస్కృతిని ఎంతో ఔదార్యంగా మనం తీసుకెళ్ళి అప్పచెప్పాలి. అలాంటి దానికి మంత్రాలయం ఒక ఆదర్శం. ఏంటనంటే, మంచాలమ్మ అని మొట్టమొదట అక్కడికి తీసుకెళ్లారు నన్ను. ఈవిడ ఏమిటి అని అంటే, ఈవిడ అమ్మవారి యొక్క స్వరూపం అండి, అమ్మవారి యొక్క మూర్తి అండి అని. ఆవిడ ఎవరు, ఏ స్త్రీ అని అంటే, ఈరోజు ఏదైతే కమ్యూనిటీ పరంగా ఈ గవర్నమెంట్ సిస్టమ్ అనేటువంటిది, కమ్యూనల్ సిస్టమ్స్ ఏవైతే పెట్టిందో, అది ఏ కేటగిరీకి వస్తుందంటే, ఆవిడ ఎక్కడ ఉన్నత వర్గాలకు రాదు. ఆవిడ ఆవిడ చాలా కింద జాతి స్త్రీగా చెప్పాలి, కానీ మంత్రాలయంలో కింద జాతి స్త్రీని తీసుకొచ్చి ముందు కూర్చోబెట్టి ఆవిడికి దండం పెట్టి కానీ రాఘవేంద్ర స్వామిని చూడొద్దని చెప్పింది. ఇది భారతీయ సంస్కృతి నేర్పింది. ఇక్కడ ఇదిగో ఈ బ్రాహ్మణోత్తములే వెళ్ళి మొట్టమొదట ఆవిడ్ని దర్శించుకునే వెళతారు. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి దగ్గరికి ముందు వెళ్ళకూడదు, వరాహస్వామి దగ్గరికి వెళ్ళాలి. ఆయన్ని మామూలుగా ఆలోచించి కనుక చూడగలిగినట్లయితే, నరసింహస్వామి ఏ కమ్యూనిటీ కింద వస్తారండి? చెంచులక్ష్మిని పెళ్లి చేసుకున్నారు ఆయన, షెడ్యూల్ ట్రైబ్ ఆవిడ పక్క. వీళ్ళు కనుక గవర్నమెంట్ సిస్టమ్ ప్రకారం కమ్యూనిటీ వైజ్ వేయగలిగితే మొత్తం 3 కోటి దేవతలందరూ అందులోకి వెళ్ళి జూరిపోతారు. ఎవడైతే బ్రాహ్మణుడు అన్నాడో వాడికి గుడి కూడా లేదు పాపం. కాబట్టి వాదించాలనుకుంటే స్పష్టంగా మనకు కూడా కొంత అవగాహన ఉండాలి దేని గురించైనా మాట్లాడడానికి. ఈరోజు కృష్ణుణ్ణి మనం యాదవుడని మనం పూజిస్తున్నామా? కాదు, గీత ఇచ్చిన జగద్గురు అని మనం గౌరవిస్తున్నాం. రాముణ్ణి క్షత్రియుడని పూజిస్తున్నామా? కాదు, ధర్మాన్ని మనకందరికీ రంగరించి చిలికి ఆచరించి బోధించిన మూర్తిగా మనం ఆరాధిస్తున్నాం. రాఘవేంద్ర స్వామిని ఏమని ఆరాధిస్తున్నాం? ఆయన దగ్గరికి వెళితే ఒక శాంతి దొరుకుతుందని మనం వెళ్ళి ఆరాధిస్తున్నాం. కాబట్టి భారతీయ సంస్కృతి గుణాల్ని ఆరాధించింది, కులాన్ని కాదు. భారతీయ సంస్కృతి జ్ఞానిని అనుసరించింది, ధనాన్ని కాదు. కాబట్టి మన భారతీయ సంస్కృతిలో మనందరం గౌరవించేది దానికే. ఈరోజు సైన్స్ గురించి ఒక చిన్న మాట చెప్పి పూర్తి చేస్తాను. ఈ సృష్టి ఎలా ప్రారంభమైంది అని అంటే, సౌండ్ అండ్ లైట్ అని చెప్పింది. మన ఋషులు ఎంత అద్భుతంగా చెప్పారనంటే, ఇంతకుముందు చెప్పాను కదా, మనకు మంత్రం ప్రధానం. మన భారతీయ సంస్కృతిలో హిందువుకి మంత్రం ప్రధానం. అందుకనే మన శరీరం మాంసమయ శరీరంగా తల్లి ఇస్తుంది, గురువు దగ్గరికి వెళ్ళిన తర్వాత అది మంత్రమయ శరీరంగా మార్చబడుతుంది. తల్లి మాంసమయ శరీరాన్ని ఇస్తే గురువు దాన్ని మంత్రమయ శరీరంగా ఇస్తాడు. అందుకనే నన్ను ఒక ఆయన అడిగారు, తల్లి గొప్పదా గురువు గొప్పవాడా ఏం చెప్పండి అని అంటే, తల్లి జన్మనిస్తుంది, గురువు జన్మే లేకుండా చేస్తాడు, నీ ఇష్టం. తల్లి జన్మనిస్తుంది, ఈ జన్మనిచ్చిందంటే తల్లి యొక్క అనుగ్రహం. కానీ గురువు అనుగ్రహం ఎలాంటిదనంటే, మరు జన్మ లేకుండా మనల్ని కడతేర్చగలిగేటువంటి వాడు. ఎందుకనంటే మాంసమయ పిండాన్ని తల్లి ఇస్తే దాన్ని మంత్రమయ పిండంగా మార్చగలిగే శక్తి ఒక గురువు దగ్గర మాత్రమే ఉంటుంది. అందుకనే శ్రద్ధాభవతి యాదృశి సిద్ధిర్భవతి తాదృశి అని మన శాస్త్రాలు చెప్తున్నాయి. ఆ గురువు పట్ల మనకు అవ్యాజమైనటువంటి శ్రద్ధ ఉండాలి. మీ అందరికీ తెలుసు, బ్రిటిషర్లు పరిపాలించే రోజుల్లో ఒక వ్యక్తి ఎవరైతే ఈ పరిసర ప్రాంతాలని చూస్తూ ఉన్నాడో, ఒక బ్రిటిషరు తెల్లదొర ఆయన బూటుకాళ్ళతోటి లోపలికి ప్రవేశిస్తే అందరూ బాధపడిపోతారు. రాఘవేంద్ర స్వామి యొక్క సమాధి దగ్గరికి అందరూ వెళ్ళి, అయ్యో రాయరా, ఏమైంది ఇది, ఇంత ఇంత ఘోరం జరిగిపోయింది, ఇతను ఇలా వస్తున్నాడు అని అంటే, అందరూ వారిస్తే ఆయన అంటాడు, ఏ రాయి మాట్లాడుతుంది అని అంటే, అక్కడి నుంచి మాట వినిపించిందన్న సంగతి ఆయనకి తెలుసు, విన్న వాళ్ళందరికీ తెలుసు. ఆయన గెజిట్లో రాశారు, నేను ఇది రాయ అనుకున్నాను, కాదు ఇది మాట్లాడే ఒక, ఇది దైవం, సజీవమైనటువంటి దైవం అని ఆయన గెజిట్లో రాసి వెళ్ళారని. సెయింట్ థామస్ మన్రో ఎవరైతేనేంటి. కాబట్టి ఇటువంటి సాక్ష్యాలు మనం రాసుకున్నది కాదు, గెజిట్లో ఆయన రాసింది. కాబట్టి ఇటువంటివన్నీ కూడా మనం గుర్తిస్తూ హిందూ సమాజం ఒక శ్రద్ధకు, ఒక విశ్వాసానికి, ఒక ఆస్థ
అనేటువంటి పదిలమైనటువంటి ఒక శ్రద్ధని చెక్కు చెదుర్చుకోకుండా ఉండగలగాలి. సైన్స్ చెప్తున్నట్లుగా మంత్రానికి ఒక మహాశక్తి ఉందంటే ఈ సృష్టి పుట్టిందే ఒక శబ్దం నుండి. అందుకనే మన ఋషులు ఓం అనేటువంటి మంత్రాన్ని మనకు అందించారు, శబ్దం. ఇక లైట్ అంటుంది సైన్స్, లైట్ అంటే ఏంటి తెలుసా అండి? దట్ విచ్ ఇల్యూమిన్స్, అంటే ప్రకాశింపజేసేది. లైట్ అంటే ప్రకాశింపజేసేది అని అర్థం, గుర్తుపెట్టుకోండి. దాన్ని డైరెక్ట్ అర్థం అలా తీసుకోకుండా లోపలికి వెళ్ళి ఆలోచిస్తే లైట్ అంటే నాలెడ్జ్, దట్ విచ్ ఈస్ ద సోర్స్ ఆఫ్ నాలెడ్జ్, జ్ఞానం. కాబట్టి శబ్దము అని అంటే మంత్రము, లైట్ అంటే జ్ఞానం, సౌండ్ అంటే మంత్రం, లైట్ అంటే జ్ఞానం. ఇది రెండింటినీ భారతీయ సంస్కృతి వేల సంవత్సరాల క్రితం మనకు అందించింది. యో వేదాదౌ స్వర ప్రోక్త వేదాంతే చ ప్రతిష్ఠిత తస్య ప్రకృతి లీనస్య యః పరః స మహేశ్వర అని. కాబట్టి ఈ శబ్దాత్మకమైనటువంటి రూపాత్మకమైనటువంటి ప్రకృతి పడితే అక్కడ ఉండేది పరమాత్ముడే అని మనకు శాస్త్రం బోధించింది. కాబట్టి అటువంటి సిద్ధాంతాన్ని పునికి పుచ్చుకొని మనందరం ఏ ఆదర్శం కోసమైతే ఈ భారతీయ సంస్కృతిలో పుట్టి చరితార్థులుగా భావిస్తున్నామో దాన్ని ఎవరు మాట్లాడినా ఉపేక్షించొద్దు, ఎవరు ఏమన్నా దాన్ని మనం అంగీకరించొద్దు. ఎందుకనంటే ప్రాణం పోతే ఇంకొక జన్మను పొందొచ్చు, కానీ ఈ భారతీయ సంస్కృతిని పోగొట్టుకుంటే మళ్ళీ దొరకదు ఈ భూమి మీద. ప్రాణం పోతే ఇంకొకసారి పుడతామండి, కానీ భారతీయ సంస్కృతిని వదులుకుంటే మనకేం లేదు, మన ఉనికి లేదు, మన కేర్ ఆఫ్ అడ్రస్ లేదు. కాబట్టి దీనికోసం ప్రాణమైనా సరే మనం దానికి అంకితం చేసి చేద్దాం. ఈరోజు సుబుధేంద్ర తీర్థస్వామి వారు మమ్మల్ని అందరినీ ఇక్కడికి రప్పించి ప్రత్యేకమైన సమావేశం కోసం వచ్చాము. అలాగనే మీ అందరినీ చూసే అవకాశం మంత్రాలయంలో రాఘవేంద్ర స్వామి వారితోటి నాకున్న అనుబంధం చాలా ఉంది. నేను చిన్నప్పుడు మంత్రాలయం అంటే రాఘవేంద్ర మఠం ఉండే మా ఊరిలో నా మిత్రులందరూ కూడా చాలామంది మధ్య పిల్లలందరూ కూడా మేమందరం ఆడుకునేవాళ్ళం. సాయంత్రం అయితే నేను అక్కడ రాఘవేంద్ర స్వామి మఠానికి ఒక్కదానికి వెళ్ళేవాడిని. దేనికని అంటే అక్కడ కొబ్బరితోటి ఒక ప్రసాదం పెడతారు, ఆ ఒక్క ప్రసాదం కోసం వెళ్ళేవాడిని. సో కాబట్టి నాకు అక్కడ రాఘవేంద్ర స్వామి ప్రసాదం తినే బహుశా ఈరోజు ఆ రాఘవేంద్ర స్వామిని ఇలా దర్శించుకునే అవకాశం వచ్చింది. నేను పరిపూర్ణానందగా అయిన తర్వాత కూడా చాలా కాలం వరకు ప్రతి సంవత్సరం ఇక్కడ మంత్రాలయం రావడం, స్వామివారు పీఠాధిరోహణ చేయడానికంటే ముందున్నటువంటి స్వామివారి వరకు కూడా వచ్చి అప్పుడు ఎవరు పీఠాధిపతి ఉంటే వారిని దర్శించుకుని వెళ్ళేవాడిని. నేను ఎవరికీ తెలిసేది కాదు. ఇప్పుడు ఏంటంటే నాకు వ్యగ్రత, ఎక్కువ కార్యక్రమాలు ఉండడం, ప్రతి సంవత్సరం రావడం, ఇక్కడ ఎక్కడో ఒక చోట రాత్రి నిద్ర చేయడం, కొన్ని సందర్భాల్లో ఎక్కడో అరుగు మీద కూడా నేను పడుకున్నాను. ఎందుకంటే వారి అనుగ్రహం సోకితే చాలనేటువంటిది. మహనీయుల్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఇప్పుడు జీరస్వామి వారు ఉన్నారంటే ఎందుకండి వారు అలా ఉండాలి? అన్నీ వదిలేసి వారికి ఎందుకు ఆ తాపత్రయం చెప్పండి? దేశం కోసం, ఈ ధర్మం కోసం ఏదో చేయాలనే ఒక తపన. సుబుధేంద్ర స్వామి వారు, వారికి ఉన్న సంపద స్వయంగా చాలా సంపత్తి ఉంది, ఆయన మంచి ఒక స్థానంలో ఉన్నారు, మొత్తం అన్నిటినీ త్యజించి కుటుంబాన్ని గృహాన్ని అన్నిటినీ త్యజించి ఆయన ఎందుకు ఈ బాధ్యతలు తీసుకోవాలి, అవసరం ఏంటి? నన్ను ఒక ఆయన అడిగారు, స్వామి మీరు బూజుండే రూమ్కి వెళ్తున్నారు, బూజు దులపాలనుకుంటున్నారు అని అంటే ఎలాగా అన్నారు. నాకు బాగా తెలుసయ్యా, బూజు దులిపేవాడి మీదనే ముందు బూజు పడుతుంది, మేము జాగ్రత్తగా ఉండాలి. మరి ఆ బూజు పడితే ఎలాగా అన్నారు. మేము బూజింగ్లో లేకుండా ఉంటే చాలు, ఎంత బూజు పడ్డా పర్లేదులే, మేము దులుపుకుంటాం, ఇబ్బంది ఏం లేదన్న. కాబట్టి ఇంతమంది సాధువులు ఇప్పుడు వీళ్ళు కానీ వాళ్ళు కానీ ఎందుకు అలా త్యాగం చేసి ఉండాలి అని అంటే కేవలం వాళ్ళ కోసమే అయితే హాయిగా ఋషికేశ్లో చిన్నజీర స్వామి వారికి ఒక మంచి మఠం ఉంది బద్రీనాథ్లో, చాలా అద్భుతంగా ఉంటుంది. అక్కడ కూర్చుంటే ఆకలి కూడా ఎక్కువేది, ఏదో ఒక్కసారి ఏదో కొద్దిగా తీసుకుంటే చాలు, అద్భుతమైనటువంటి మఠం. మీరు ఎప్పుడైనా బద్రీనాథ్ వెళ్తే వెళ్ళండి అక్కడికి. అంటే వారిని అడగలేదు, నేనే చెప్పేస్తున్నాను. కాబట్టి నిజంగా అద్భుతంగా ఉంటుంది, ఏ అక్కడ ఉంటే హాయిగా ఉంటుంది, ఈ గొడవ లేదు, గోళా లేదు. ఇప్పుడు వారికి హాయిగా లోపల కూర్చుంటే ఉంటుంది. ఎందుకు ఇవన్నీ చెయ్యాలి అని అంటే చెయ్యాలి అనేటువంటి సంకల్పం వాళ్ళల్లో ఉంది. ఆ సంకల్పాన్ని మీరందరూ గౌరవించి ఆదరించి దాన్ని మీదిగా భావించగలిగితే సాధులోకం ఎప్పుడు మీ వెంట నడుస్తుంది, మీ అందరికీ సాధు వచనం ఎప్పుడు వినిపిస్తూ ఉంటుంది. అందరూ కూడా ఒక్క మాట చెప్దాం, భారత్ మాతాకి. ఏంటి ఇంతేనా? భారత్ మాతాకి, భారత్ మాతాకి, జై హింద్.